హలో, మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్న మా మహిళలందరికీ, అధికారులకి, ప్రజాప్రతి మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఒకప్పుడు నన్ను జోగిన్ చేశారు. జోగిన్ చేసిన తర్వాత నేను సంఘంలో ఒక కైలా మహిళా సంఘంలో చేరాను. చేరిన తర్వాత నేను జోగినిగానే చేరాను. మా సంఘమే జోగినీలు ఉన్నారు, మొత్తం 15 మంది. జోగినీల సంఘం చేరిన తర్వాత నేను ఖచ్చితంగా ఎట్లయినైనా కానీ సంఘంలో చేరాలని చేరాను. అప్పటికి జోగినిగా నాకు 2 పిల్లలు, కానీ నన్ను జోగిని అంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలని ఒక సంకల్పంతో నేను పెళ్లి చేసుకున్నా, అదే ఊరు అబ్బాయిని, ఇంటర్మీడియట్ అబ్బాయిని చేసుకున్నా. నాకు 2 పిల్లలు, ఒకప్పుడు 5,000 సార్ నా పెళ్లికి జోగిన చేయడానికి కూడా 5,000 ఎవరు ఇచ్చేవాళ్ళు కాని పరిస్థితి. కానీ నేను సంఘంలో చేరిన తర్వాత, 2 పిల్లలు పుట్టిన తర్వాత, నా పిల్లల కోసం, నా కోసం చిన్న సంఘం, గ్రామ సంఘం అందరు కలిసి 1,5,000,000 లోను నాకు ఇవ్వడం జరిగింది. ఊరందరిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, నేను బాధపడ్డానేమో కానీ ఇప్పుడు సంఘంలో ఒక లీడర్గా కార్యకర్త గుర్తిస్తున్న సంతోషపడుతున్నా. ఆ సంఘంలో కనీసం నా కొడుకుకి, బిడ్డకి 5,00,000 లోన్ తీసుకొని నా కూతుర్ని బిఎస్ నర్సింగ్ చేపించాను, నా కొడుకుని ఇంజనీరింగ్ చేపించాను. దానితో పాటు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నా. మా సీఎం గారు కోడంగల్ నియోజకవర్గంలో నాకు చాలా కష్టం అనిపించింది. మా జోగినీలు 500 మంది చనిపోయినారు. ఏం చేయాలో అర్థం కాక మా సీఎం, అప్పుడు ఎమ్మెల్యే కానీ, తను ఎంత ఇబ్బందిలో ఉన్నా నా లెటర్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడితే, ఈ యొక్క జోగిని దుర్మార్గమైన వ్యవస్థ 1350 నుంచి ఆ వ్యవస్థ ఉంది, ఎవరు మాట్లాడలేదు. నాకు చచ్చిపోవాలనిపించింది. 500 చచ్చిపోతే నేనైనా బతకాలి, ఇక వేస్ట్ కదా అనిపించింది. కానీ ఒక్క అసెంబ్లీలో టైగర్ పులిలాగా మన సీఎం, అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం మాట్లాడితే, ఈరోజు తెలంగాణ మొత్తంలో రాష్ట్రంకి, ఇక్కడ ఉన్న మహిళలకి, మీ పెద్దలకు కూడా, అందరికీ కూడా తల్లి పేరు 139 జీవో. ఒక్క మాట, ఒక్క అడుగు ఎన్నో జీవితాల్లో రాష్ట్రంకి వెలుగు నింపింది. 139 తల్లి పేరు, తండ్రి పేరు, ఇద్దరు సమానమైన చైతన్యం తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది సార్. దానితో పాటు 500 మంది చనిపోయినారు. జోగినీలకు భర్త పేరు తీసుకురమ్మన్నారు. అధికారులు కూడా ఏం చేస్తారు, జీవోలు అట్లే ఉంది అట్లే తెమ్మన్నారు. కానీ మీరు అసెంబ్లీలో ఒక జోగిని చరిత్ర ఒక పుస్తకం తీసుకొని అక్కడ మాట్లాడినారు. ఒక జోగిని దీనగాత క్యాన్సర్తో బాధపడుతున్న ఆ జోగిని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడితే నేను నిజంగా చచ్చిపోవాలనుకున్న. నేను అసెంబ్లీ మాటలు విన్న తర్వాత బతకాలనిపించింది. అది 27 జీవో. ఈరోజు తెలంగాణ మొత్తంలో 1.5 మహిళల పెన్షన్, 500 మంది చనిపోయింది. కానీ ఈరోజు మీ మూలాన 200,000 మంది 1.5 మహిళల పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు బతకాలనిపిస్తుంది. దానితో పాటు ఇప్పుడు ఇక నేనైతే రోజు 30 ఏళ్ళ నుంచి నా పోరాటం కొనసాగుతుంది. రోజు డబ్బులు ఇచ్చి పోతుంటే కానీ ఈరోజు డబ్బులు, బస్సులో పైసలు లేకుండా ఫ్రీ ప్రయాణం చేస్తున్నా. దానితో పాటు ఇంకా కొన్ని రోజులనే త్వరలో శుభవార్త, మా ఫ్రీ అంటే 500 సిలిండర్ కూడా వస్తుంది మనకి. ఇప్పటికీ ఉచిత ప్రయాణం, కరెంటు, ఈ సిలిండరు, ఒక 6,000 బెనిఫిట్ మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది. దీనితో పాటు నేను కళా మహిళా సంఘం జోగిన్గా జాయిన్ అయినా, నా పిల్లల్ని మార్పు తీసుకొచ్చిన మా కలెక్టర్ గారు, డిఆర్డిఏ అందరి సహకారంతో నా తెలంగాణలోనే 45 డేస్, మన తెలంగాణలో న్యూట్రిషన్ లేకుండా ఉన్నాం కాబట్టి, న్యూట్రిషన్ రైస్ మిల్లు, నారాయణ మహిళా శక్తి రైస్ మిల్లు పెట్టడానికి మా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు 4 కోట్ల అది కంపెనీ, కానీ మేము మీ చేతిలో మీ ఇనాగ్రేట్ చేసి 100 కోట్లకు తీసుకురావాలని మా ఆశ, మా ఆకాంక్ష కూడా మీరు సహకరించాలని మా ఇది. ఇప్పుడు మేము ఒక ఎన్జిఓలో 300 గ్రామాల్లో జోగిని బాల వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ కాకుండా ఒక సైనికులాగా, ఒక సైన్యంలాగా మేము ఇక్కడున్న మహిళలందరం కూడా కోడంగల్లో ఇక్కడ జాతరకు చేసేటప్పుడు ఆడామని కట్టి పైన తిప్పుతుండ్రి. అప్పుడున్న ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరిస్తే ఇప్పుడు సిడే ఆగింది. ఆడామని కట్టకుండా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ ఘనత కూడా అధికారులకు అందరికీ, ఇక్కడున్న మహిళలు కూడా చాలామంది సహకరించారు. అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆత్మగౌరవంతో అందరూ పూజ చేసుకుంటున్నారు. దేని కూడా మేము సంతోషపడుతున్నాము. సామాజిక తెలంగాణ అని బద్దలు గుర్తి చెప్పగలుగుతాం ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా ఉన్నాము, ఇప్పుడు మాత్రం మంచి జాతరగా మనం పేరు తెచ్చుకుంటున్నాం కాబట్టి. అదేవిధంగా ఈరోజు మీరు
ఈ మాకు సీఎంగా వస్తారని కళలు కూడా ఊహించాను. కళనా నిజం అంటే ఈరోజు మీ ముందర ఉండి మేము మాట్లాడుతున్నాం. మా మహిళలందరికీ ఒక ధైర్యం వచ్చేసింది. ఈరోజు ఏమైనా చేస్తాం. మన తెలంగాణనే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మీ అందరి అండదండాలతో మేము ముందుకు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు జోగిని లేని జిల్లాగా 1988లో చట్టం వచ్చింది. ఒక వన్ మ్యాన్ కమిషన్ వేశారు. 50,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు ఆదుకుంటే మేము చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము. ముందుండి మేము ఏ పని చేసినా చేయడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈరోజు మా మహిళలందరి తరఫున సమైక్యలు మేమే బ్యాంకులు పెట్టే స్థాయికి ఎదుగుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంకేం ఏం కోరుకుంటున్నారమ్మా మీ జోగిని వ్యవస్థకు ప్రభుత్వం నుంచి ఏం మద్దతు కోరుకుంటున్నారు సార్? మీరు భారత్ అయ్యల్లా మీరు అడిగింది అసెంబ్లీలో మాట్లాడాలని కొడంగల్ ఇంటికి వచ్చి కలిసినావు. నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినా. ఒక ఆమె క్యాన్సర్తో చచ్చిపోయింది. పెన్షన్ కూడా వస్తలేదని తెచ్చి ఇచ్చినావు. నాకు అసెంబ్లీలో మాట్లాడినా ప్రభుత్వంలో కదలికి వచ్చింది. ఇలా ఒంటరి మహిళలు పెన్షన్ ఇస్తున్నారు, మంచి జరిగింది. ఆయల్లా మనం ఎవరినో అడిగినాం. ఇవాళ మనమే ఇచ్చే స్థానంలో ఉన్నాం. పెద్దలందరూ ఇలా రాష్ట్రం అంతా ఇక్కడికి వచ్చింది. ఇంకా మీకు మేలు జరగాలంటే ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో చెప్పు. పెద్దలు ఉన్నారు భారత్ జోడో యాత్రలో. భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ దగ్గర నన్ను మాట్లాడించారు. మీరందరూ మాట్లాడించారు నన్ను. ఏమంటే వన్ మ్యాన్ కమిషన్ వేశారు సార్. 18 జిల్లాల జోగిని వ్యవస్థ ఉంది. మన తెలంగాణలో 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఒక కమిషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. మా మేడం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు మీకు ఇవ్వడానికి. మాకు అవకాశం, చిన్న అవకాశం, 2,000,000 మందిని మార్చారు మీరు, మాకు దేవుడు. కానీ ఇక్కడ మా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ కమిషన్ తీసుకున్నామ్మా, కమిషన్ రిపోర్ట్ తీసుకున్నా. రఘునాథరావు గారి కమిషన్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి సార్. ఇంకొకటి, గతంలో మేము భారత్ జోడో యాత్రలో మేము చెప్పిన ఏంటంటే గతంలో జోగినిలో కొంత బడ్జెట్ కేటాయించి బయటకు తీసుకొచ్చారు సార్. 2005 నుంచి ఇప్పటి వరకు ఒక రూపాయి ఇక్కడ ఇవ్వడం లేదు. మేము బయటికి రావాలంటే మాకు స్పెషల్ బడ్జెట్ ఉండాలి. కమిషన్లో ఉన్న రిపోర్ట్లు బయటకు తీసుకురావాలి. మా మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చిన్న మినీ పరిశ్రమలు పెట్టడానికి మీరు సహకరించాలని. ఒక జోగినిలే కాదు, వెనకబడ్డ సమగ్ర సర్వేలో 3 లక్షల మహిళలు మిగిలిన్నారు. ఆ 3 లక్షల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నిజంగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. 3 లక్షల మందికి మీరు మేలు కొల్పాలని నేను ఆశిస్తున్నా సార్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలలో పిల్లలకు బట్టలు కుట్టే ఇంతకుముందు ప్రైవేటు పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చేది. నేను మొన్న పోయినసారి ఆదిలాబాద్లో నేను స్పష్టంగా చెప్పిన, పిల్లలందరు బట్టలు కుట్టే వ్యాపారం మొత్తం మీకే అప్పజెప్పాలి వ్యవస్థలకు ఇవ్వడం ద్వారా. ఎందుకంటే చేతి నిండా మీకు పని కల్పించాలన్నది మా ఉద్దేశం. మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది. ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కాదు, గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా, వాళ్ళ పిల్ల చదువుల కోసం, వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికేదానికోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటి అన్నిటికీ కూడా పావులా వడ్డీ కానీ ఆ తర్వాత 0 వడ్డీ కానీ మీకు ఇచ్చింది. ఈ 15 ఏళ్ళలో మీకు ఎప్పుడు వడ్డించింది లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా. ఇవాళ కొడంగల్కి వచ్చిన 1,000 మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి. ఇంటి ఆయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు, అవునా? ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి, మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ 0 వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటాం. సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం. మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు, ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. లక్షకి ఇవాళ విలువ లేకుండా పోయింది, అవునా? లక్షాధికారి అంతకుముందు ఎవరో ఊరికి ఒక 4-5 ఉండేది, ఆయన లక్షాధికారయ్యా అనేటోళ్ళు. ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది. కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అని అంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి, మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి,
ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు. ఆ మధ్యలో ఒకసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా, అవునా? మళ్ళా తేరుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది. అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని, మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేది ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం. రాష్ట్రం నలుమూలలా ఏ పంటలు వండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా కుటీర పరిశ్రమలు లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచించే చెప్పండి. అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు, మొత్తం రాష్ట్ర పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది. మీరు ఏం అడిగినా చేయగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, చేస్తుంది. మీ సారే ఇవాళ పెద్ద కుర్చీలు ఉన్నాడు, ఏం కావాలన్నా అందరు పిలిచి, నేను పెద్ద కుర్చీలు ఉన్నా సార్ వాళ్ళందరూ మన కొడంగల్ మీద దయదలిస్తేనే ఇవాళ 5,000 కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాపాలకాలు వేసుకున్నాం. ఇవాళ 3,000 జీవో ఇచ్చింది, ఇంకా మనం నీళ్లు పెరిగి ఇదవుతుంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చారు. సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజ్ అన్ని కాలేజీలను ఇవాళ మనకిచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే సక్కగా లేకుండే, మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడుకేడుకో పోయే పని ఉండే. తాండూరు పోవాలి, మహబూబ్నగర్ పోవాలి, నారాయణపేట పోవాలి, పట్నం పోవాలి, ఇట్లుండే. ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజు, అన్ని కాలేజు, జూనియర్ కాలేజీలు అన్ని ఎన్ని కావాలనో అన్ని, వెటర్నరీ కాలేజ్ అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలల. మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇవాళ కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చారు. పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం పలుకు. ఒకసారి మళ్ళీ హాజమ్మ గారికి గట్టి చప్పట్లతోటి మనం హృదయం చేద్దాం.